బాప్తిజం గురించి ఏమంటుంది? చాలామంది నామకార్థ క్రైస్తవులు బాప్తిజం తీసుకుంటారు, పెళ్లి కూర బాప్తిజం తీసుకుంటారు. పెళ్ళి కావాలి, బాప్తిజం లేకుంటే పెళ్ళి జరగదు కాబట్టి సంఘానికి వస్తారు. ఇది మా అనుభవం అనమాట. మాకు బాప్తిజం వెంటనే ఇవ్వాలి, ఈ వారంలో పెళ్ళి ఉంది కాబట్టి బాప్తిజం కావాలని. మరికొందరు అంటారు మాకు సంఘంలో మెంబర్షిప్ కావాలి కాబట్టి మాకు బాప్తిజము కావాలి. కొందరు అంటారు మాకు ఉద్యోగం వస్తే తప్పకుండా మేము బాప్తిజము తీసుకుంటాం అంటారు. మరి ఇలాగూ బాప్తిజం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కొందరు అంటారు మేము బాప్తిజం తీసుకుంటాం కానీ మీరు ఎవ్వరు చెప్పకండి, డోంట్ లెట్ నాట్ ఎనీ వన్ నో దట్ వీ హవ్ టేకెన్ బాప్తిజం. అంటే వారు రహస్యంగా ప్రభువును వెంబడిస్తున్నారు, ప్రభువును అంగీకరించినారు కాబట్టి బాప్తిజం తీసుకోవడానికి భయపడుతున్నారు, ఎవ్వరు తెలుసుకోవద్దని వారి ఆశ. కానీ బాప్తిజం అంటే ఏంటి? బ్యాప్టిజో అనే గ్రీక్ పదానికి అర్థం ముంచడం లేక నిమజ్జనం. అంటే ఒక నీటిలో ఒక వ్యక్తిని మనం ముంచుతున్నాం. ఇమ్మర్షన్ బ్యాప్టిజం అని తెలుగులో, ఇంగ్లీష్లో ఇమ్మర్షన్ బ్యాప్టిజం. అంటే బాప్తిజం చాలా రకాలుగా ఉంది. కొన్ని సంఘాలు చిలకరింపు బాప్తిజం ఇస్తారు, కొందరు మరి నీళ్లలో ముంచి బాప్తిజం ఇస్తారు, కొందరు శిశువులకు బాప్తిజం ఇస్తారు, చిన్న బిడ్డలకు పుట్టిన కొన్ని దినాలకు మందిరాన్ని తీసుకొస్తే యాజకులు వారి మీద శుద్ధ జలము ఇలాగ చల్లి బాప్తిజం అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా స్వచ్ఛంగా రాసి ఉంది బాప్తిజం అంటే ఏంటని. బాప్తిజము అది క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానంలో పాల్పొందడం. అంటే ఇట్ ఈస్ ఏ ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ ఇన్నర్ కన్విక్షన్. హృదయంలో యేసును నువ్వు ప్రభువుగా స్వీకరించిన తర్వాత నోటితో నీ ఒప్పుకుంటున్నావు నువ్వు రక్షింపబడుతున్నావు అని ఇంతకుముందు నేను మీకు చెప్పినాను. యు బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యు ఎక్స్ప్రెస్ త్రూ యువర్ మౌత్ దట్ జీసస్ ఇస్ లార్డ్, దెన్ యు ఆర్ సేవ్డ్. అంటే ఆ యేసు నామంలో ప్రార్థన చేసిన వారందరూ రక్షింపబడుతున్నారని వాక్యంలో ఉంది. మరి ఇది హృదయంలో జరిగిన కార్యం. ఇది బాహిరంగంగా నీవు ప్రభువును రక్షకుడని స్వీకరించినావు అనే ఒక గుర్తన్నమాట బాప్తిజం. బాప్తిజం అంటే ఇది ఆ రహస్యంగా తీసుకునేది కానే కాదు, పరస్యంగానే ఉండాలి, బహిరంగంగా ఉండాలి. ఇట్ ఈజ్ ఓపెన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ ఇన్నర్ కన్విక్షన్. ఇట్స్ అ పబ్లిక్ డిక్లరేషన్ ఆఫ్ యువర్ ఇన్నర్ బిలీఫ్. బాప్టిజం ఇస్ అ టెస్టిమనీ ఆఫ్ అవర్ ఫెయిత్ అన్నమాట. అంటే నీవు హృదయమందు విశ్వసించిన దాన్ని బహిరంగంగా ఒప్పుకుంటున్నావు, అదే బాప్తిజం. కనుక ఈరోజు బాప్తిజం గురించి కొన్ని వాక్యాలు మీకు పరిశుద్ధ గ్రంథం నుండి తెలియజేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలేషియన్స్ 3rd chapter 27-29. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అంటే ఇక్కడ ఎంత మంచి మాట, పౌలు భక్తుడే అంటున్నాడు, ఏ భేదం లేదు, స్త్రీ అని పురుషుడని గ్రీసు దేశస్థుడని హెల్లేనుడని దాసుడని స్వతంత్రుడని భేదం లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని యొక్క కుమారులై ఉన్నారు. కుమారత్వంలోకి మనల్ని పిలుచుకున్నాడు, క్రీస్తును మనము ధరించుకున్నాం. మరి క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వారంతా కూడా క్రీస్తును ధరించుకున్నారు అని వాక్యంలో చూస్తున్నాం. అలాగే మరి యేసు ప్రభు కూడా బాప్తిజం పొందినాడు, ఎందుకు పొందినాడు, యేసు ప్రభుకు బాప్తిజం అవసరమా అని ఒక ప్రశ్న అందరికీ వస్తుంది. ఇస్ బాప్టిజం నీడెడ్ బై జీసస్? అంటే యేసు ప్రభు ఎందుకు బాప్తిజం పొందినాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు నీళ్ళలోకి దిగి బాప్తిజం పొందినాడు యోర్దాను నదిలో. మరి ఎందుకు అలా చేసినాడు? బాప్తిజం ఇచ్చి యోహాను ప్రభువుకు బాప్తిజం ఇచ్చినట్టు వాక్యంలో చూస్తున్నాం. అక్కడే జవాబు కూడా ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుండి, ఆ సమయంలో యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయనను నివారింపజూచిన గాని యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరమిచ్చాను. అంటే యేసు ప్రభు నీతి యావత్తు మరి నెరవేర్చడానికి ఆయన కూడా మరి మానవాతారిగా ఉన్నాడు కాబట్టి మనుషునిగా ఉన్నాడు. ఆయనలో ఏ పాపం లేదు, పాపరహితుడు, ఏ దోషం లేదు, పరిశుద్ధుడు. ఆయన మానవాళికి మాదిరికరంగా యేసుప్రభు
బాప్తీసం ఇచ్చి యోహాను చేత బాప్తీసం తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. 16వ వచనం, యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిన ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరి ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిన. బాప్తీసం తీసుకున్నాడు. మరి అందరూ చూస్తుండగానే ఆకాశం తెరవబడి పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధాత్మ అతని మీదకి పావురాకారంలో దిగిందని వాక్యంలో చూస్తున్నాం. కొందరు అడుగుతారు, బాప్తీసం తీసుకుంటే శ్రమలు వస్తాయమ్మా, కష్టాలు వస్తాయి. ఇదో ఇది చాలా వ్యాపించిపోయింది ఈ మాట. అన్యులు బాప్తీసం తీసుకున్నప్పుడు శ్రమలు వస్తాయి కదా అమ్మా, చాలా కష్టాలు వస్తాయి, అందుకే బాప్తీసం తీసుకోమని. అది కూడా ఒక అపోహ. ఎందుకంటే బాప్తీసం తీసుకున్న వెంటనే నాకు నేను గ్రహించింది ఏంటంటే, ఆనాడు యేసుప్రభు బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మరి పావురాకరంలో యేసుప్రభు మీద దిగినట్టే బాప్తీసం తీసుకున్న బిడ్డల మీద దేవునాత్మ నిలుస్తుంది, శ్రమలో వారికి ధైర్యము శక్తి దేవుని సన్నిధి తప్పకుండా ఉంటుందని నేను నమ్ముతున్నాను. దానికి జవాబు 1 పేతురు 4వ అధ్యాయంలో మీరు చూస్తారు, 12వ వచనం 13వ, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి, క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైనడల మహిమా స్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవునాత్మ మన మీద నిలుస్తుంది, ఇంకా భయపడే అవసరం ఏంటి? ఏ శ్రమలకు మనం భయపడాలి? బాప్తీసం తీసుకోవడానికి ఎప్పుడు కూడా వెనుకాడకూడదు. బాప్తీసం అనేది ఒక బహిరంగ సాక్ష్యం అని, నీవు విశ్వసించినది ధైర్యంగా ఒక ఒప్పుకోలని మర్చిపోకూడదు. అంటే ఇట్స్ ఏ పబ్లిక్ డిక్లరేషన్ ఆఫ్ యర్ ఇన్నర్ కమిట్మెంట్, ఇన్నర్ కన్విక్షన్. తర్వాత బాప్తీసం తీసుకొని క్రీస్తుతో కూడా మరణ పునరుద్ధానంలోకి ఇది స్పష్టమైన ఒక సాదృశ్యం అని మర్చిపోకూడదు. బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? రక్షింపబడిన తర్వాత అంటే యేసు ప్రభు యొక్క మరణము పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు నీళ్ళలోకి దిగి మునిగినప్పుడు యేసు ప్రభుతో కూడా సమాధి చేయబడుతున్నావు, తిరిగి లేచినప్పుడు యేసు ప్రభు ఏ విధంగా 3వ రోజు పునరుద్ధానుడైనాడు అలాగే ఆయన పునరుద్ధానంలో కూడా పాల్గొంటున్నావు అని అర్థం. కొందరు అంటారు శిలువ మీద దొంగకు బాప్తీసం లేదు కదా, ఇవన్నీ మామూలు ప్రశ్నలు అడిగే ప్రశ్నలు. శిలువ మీద దొంగ బాప్తీసం తీసుకోలేదు కదా, శిలువ మీద దొంగకు బాప్తీసం ఎందుకు అవసరం? ఆయన చివరి గడియలో యేసు ప్రభువును రాజుగా నమ్ముతున్నాడు. ఏమంటున్నాడు? యేసు నీ రాజ్యములో నన్ను చేర్చుకుంటే, యేసు రాజాని నమ్ముతున్నాడు, ఆయన యేసు రక్షకుడని నమ్ముతున్నాడు, యేసు ప్రభు అని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశం, అంటే యేసుతోనే తీసుకొని వెళ్తున్నాడు కదా. ఆయన తిరిగి సిలువ నుండి దిగి ఈ పాప ప్రపంచంలోకి ఆ దొంగ అడుగు పెట్టడం లేదు, యేసుతోనే ఉన్నాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు, ఇంకెందుకు బాప్తీసం అవసరం లేదు. హీఈస్ టేకింగ్ పార్ట్ ఇన్ ద డెత్ అండ్ సఫరింగ్ ఆఫ్ జీసస్. బాప్తీసం అంటేనే యేసు యొక్క మరణంలో పాల్గొందడం. మరి తిరిగి నీళ్ళ నుండి బయటికి రావడం అంటే యేసు పునరుద్ధానంలో పాల్గొందడం అని మనకు అర్థమవుతుంది. నికోదేము యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాడు నికోదేము. ఆయన ఒక అధికారి, సన్హెద్రిన్ సభలో ఆయన ఒక మరి సభ్యునిగా ఉన్నాడు, బోధకుడు, పలుకుబడి ఉన్న వ్యక్తి. మరి ఆయన ఒక పరిసయ్యుడు, యూదుల అధికారి. 3వ అధ్యాయం చూడండి, యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి ఎందు ఆయన యుద్ధకు వచ్చి, రాత్రి ఎందుకు వచ్చినాడు నికోదేము అంటే చాలా పలుకుబడి, ఇస్ క్వైట్ ఫేమస్ పర్సనాలిటీ. ఆయన పొద్దున్న వస్తే మధ్యాహ్నం వస్తే అందరు చూస్తారు కాబట్టి రాత్రి వేళలో వచ్చి ఒక మహాప్రశ్న అడుగుతున్నాడు. బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతని తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలు ఎవరు చేయలేడని ఆయనతో చెప్పాను. హీ గాట్ అట్రాక్టెడ్ టు జీసస్ బికాస్ ఆఫ్ ద మెరకల్స్ అనమాట. చేసే అద్భుతాలను గురించి విన్నాడు, మరి చాలా ఆకాంక్ష పెంచుకున్నాడు అనమాట. అబ్బా ఎవరితను పోయి నేను స్వయంగా గెలవాలి, నువ్వెంత గొప్ప కార్యాలు చేస్తున్నావు, దేవుడు నీకు తోడు లేకుంటే నువ్వేవి చేయలేవు కదా, తప్పకుండా నువ్వు దేవుని నుండి పంపబడిన వ్యక్తివి అని అంటున్నాడు. అందుకు యేసు అతనితో ఒకడు, మరి తీర్చే జవాబు ఏంటి? అతను చెప్పేది ఒకటి, యేసు ప్రభు ఇంకోటి అంటున్నాడు, చాలా అవసరమైన కార్యం చెప్తున్నాడు. 3వ వచనంలో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మించాలంటే ఏంటి? నికోదేముకి ఏం అర్థం అవుతలేదన్నమాట. అంటే రక్షణ బాప్తీసం అంటే క్రొత్తగా జన్మించడమనే అర్థం. ఎవడైనా క్రీస్తు నందున్నట్లే వాడు నూతన సృష్టి, పాతవి గతించాడు, సమస్తం క్రొత్తవాయన్. చూడండి మరి
నా అనుభవంలో చెప్పాలంటే కూడా, ఎప్పుడైతే నేను రక్షణ పొందినానో, బాప్తిసం తీసుకున్నానో, అసలు నా జీవితానికి కొత్త జీవితం అన్నమాట. అసలు ఊహించలేకుండా దేవుడు నన్ను మార్చేసినాడు. పాత జీవితం చూస్తే నాకే అర్థం కాదు, నేనేనా ఆ వ్యక్తి అని. ఇప్పుడు చూస్తుంటే నాకు అసలు అర్థం కాదు, ప్రతిరోజు నాకు ఆశ్చర్యం అవుతుంది. అలాగే మరి నికోదేము ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి చేరు అని చెప్తున్నాడు. అప్పుడు అతనికి ఏం అర్థం కాలేదు. నాలుగో వచనంలో ఏమంటాడు, అందుకు నికోదేము ముసలి వాడిన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అన్నాడు. ఇదేంటప్పా క్రొత్తగా జన్మించాలంటే, ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఆల్రెడీ అన్ ఓల్డ్ మ్యాన్, హౌ కెన్ యూ ఎంటర్ ఇన్ టు మదర్స్ వూమ్ అండ్ దెన్ అగెయిన్ టేక్ బర్త్? అంటే తిరిగి నేను ఎలాగ జన్మించాలి, నేను ముసలి వాడాను కదా, నా తల్లి గర్భంలో తిరిగి నేను ఎలా ప్రవేశించి తిరిగి నేను జన్మించాలా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఈ మాట అంటున్నాడు, ఐదో వచనం, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించినే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపడని నిశ్చయముగా చెప్పుచున్నానని. నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా ఎప్పుడు జన్మిస్తున్నావు? నీవు యేసు ప్రభువును హృదయంలో స్వీకరించి రక్షకుడుగా నమ్మినప్పుడు నీ ఆత్మ పరివర్తనం పొందుతుంది. అంటే ఆత్మకు కాపరైపోతున్నాడు యేసు ప్రభు. తర్వాత నీటి మూలాన అంటే బహిరంగంగా నువ్వు ఒప్పుకున్నప్పుడు మరి బాప్తీసం ద్వారా నీవు తిరిగి జన్మిస్తున్నావు అని అర్థం. బాప్తీసం తీసుకోకుంటే పరలోక రాజ్యం వెళ్ళరా అని కొందరు అడుగుతారు. మరి అలాగూ చేయడం, బాప్తీసం తీసుకోవడం దేవుని చింతం. బీ సింపుల్ లైక్ ఏ చైల్డ్. ఒక మాట ఉంది కదా మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అనే ప్రతివాడు పరలోక రాజ్యం చేరాడు, కానీ తండ్రి యొక్క చిత్తము నెరవేర్చేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అది తండ్రి చిత్తం. పరిశుద్ధ గ్రంథం అదే బోధిస్తుంది. ఇంకా అడ్డు ప్రశ్నలు అడగకుండా విధేయత చూపాలి. యేసు ప్రభు యోర్దాన్ నదిలో దిగి బాప్తిసం తీసుకుంటే నీకు నాకు ఏముంది అడ్డు? అవి జస్ట్ ఫాలో జీసస్. తర్వాత మత్తయి సువార్త 10:32 మాటను చూడండి, Matthew 10:32, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాణ్ణి ఒప్పుకున్నాను. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటే పరలోకంలో నేను నా తండ్రి ఎదుట వాణ్ణి నేను ఒప్పుకుంటాను. అంటే ధైర్యం కావాలి, క్రైస్తవునిగా ఉండాలంటే ధైర్యం కావాలి, శ్రమలకు హింసలకు తట్టుకోవాలంటే ధైర్యం కావాలి. అంటే శ్రమలేని వాడు దుర్బీజుడు అనే వాక్యంలో ఉంది కదా, నాకు ఏ శ్రమ వద్దు, నేను చాలా బాగుండాలి, హాయిగా సుఖంగా సంతోషంగా ఉండాలి, ప్రభుని అంగీకరించాలంటే అది కాని పని. ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లు వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. అంటే ఇలాగూ మరి విమర్శలు కానీ వితర్కాలు కానీ ఆటంకాలు కానీ నీ జీవితంలో తప్పకుండా ఉంటుంది. వాటిని అన్ని ఎదుర్కోవడానికి క్రీస్తు ఆత్మ నీ మీద నిలుస్తుంది. కాబట్టి నీకు ధైర్యము శక్తి పరిశుద్ధాత్మ నింపుదల ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. నువ్వు భయపడే అవసరం లేదు. యేసు ప్రభువును అందరి ఎదుట ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చూడండి, ఎంతమంది ఇప్పుడు వేరే దేశాల్లో వేరే రాజ్యాల్లో ప్రభు నామం నిమిత్తం హింసింపబడుతున్నారు, శిరచ్ఛేదనం కలుగుతుంది, వారు తుపాకీ యొక్క తూటాలకు బలవుతున్నారు. ఎంతోమంది యవనస్తులు, స్త్రీలు, చిన్నబిడ్డలు చనిపోతున్నారు. దే ఆర్ నాట్ డినయింగ్ జీసస్. యేసును నేను ఎరగనని చెప్పడం లేదు. ఇదర్ యు డినై ఆర్ యు లివ్ డై. అంటే వారు ప్రభువును మేము ఎరగమని చెప్పకుండా ప్రాణాలు అర్పిస్తున్నారు. అదేనమాట అంత ధైర్యం. మరి పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు, ధైర్యం ఇచ్చినాడు. కాబట్టి ధైర్యంగానే ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 6:3 ఒకసారి చూడండి, 3-4 నేను చదువుతాను. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితే మరి మీరు ఎరగరా? చూడండి, వెన్ యూ టేక్ బ్యాప్టిజం యువర్ డెడ్ విత్ క్రైస్ట్ అనమాట. యేసు ప్రభుతో కూడా నువ్వు మరణిస్తున్నావు. మా నాన్నగారు ప్రసంగం చేస్తుంటే ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఏంటంటే అతను ఒక ఉదాహరణ చెప్పినాడు, బాప్తిసం తీసుకోవడానికి పాస్టర్ గారు నీళ్ళల్లో దిగినప్పుడు. అతని అనుభవం ఏమో నాకు గుర్తులేదు, కానీ పాస్టర్ గారు నీళ్ళల్లో దిగినాడంట బాప్తిసం ఇవ్వడానికి. ఈ వ్యక్తి ఒక్క చెయ్యి మాత్రం మీదకి గట్టిగా లేపి నిలబడినాడ. పూర్తిగా మునగాలి కదా, మరి పూర్తిగా మునిగి వదులుగా ఒక్క చెయ్యి మాత్రం మీది లేపి పెడుతున్నాడు. ఎందుకు ఈ చెయ్యి మునగనివ్వడం లేదంటే, నాకు ఒకరి మీద పగ తీర్చుకునే ఉంది, వారిని వారి తడాక నేను చూసేదాకా నేను ఈ చెయ్యి ముంచానన్నాడు. అది కాదు బాప్తీసం అంటే, నీవు క్రీస్తుతో కూడా మరణిస్తున్నావని మర్చిపోకూడదు. Galatians 2:20 ఒక మాట ఉంది కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన కను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాను. చనిపోయినావు అనమాట, యు ఆర్ డెడ్ అలాంగ్ విత్ క్రైస్ట్. అదే బాప్తీసం.
ఒక శవశరీరం దగ్గర నిలబడి నువ్వు ఎన్ని కొత్త కొత్త తిట్లు తిట్టిన తిట్టు మరీ తిట్టకుండా కొత్త కొత్త తిట్టిన దానికి ఏమన్నా చైతన్యం ఉందా? ఏం లేదు. అంటే అలాగా మనం క్రీస్తుతో సమాధి చేయబడినవారు. కొందరు అంటారు కదా, ఏం రోషం లేదా, నీకు శరీరంలో పులుపు లేదా అని అంటారు. ఏంటి మరో మాట మాట్లాడడం లేదు. దేవుని బిడ్డలు ఎట్టి మరి నిందలైనా అవమానాలను ఎదుర్కోవడానికి వారికి సిలువ శక్తి ఉన్నది. అందుకే వారు మరుమాట మాట్లాడరు. యేసుప్రభు కూడా బాధింపబడినను నోరు తెరవలేదంట. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బాధింపబడిన నోరు అదే స్వభావం మనకు వచ్చేస్తుంది అన్నమాట. తిరిగి ఏమీ మనం పలకన అవసరం లేదు. మరి ఇక్కడ వాక్యంలో చూస్తాం, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితేమని మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టి వాడితిమి. భూస్థాపన అయిపోయింది అన్నమాట. పాత వ్యక్తి మరణించినాడు, ఇదిగో నీళ్ళలో నుండి ఒక కొత్త వ్యక్తి బయటికి వస్తున్నాడు. చాలామంది బాప్తిసం తీసుకున్న తర్వాత నియమాలు నిష్టలు లేకుండా పాపం చేస్తూ ఉంటారు. అంటే తిరిగి తిరిగి ప్రభువును బహాటంగా వారు ఏం చేస్తున్నారు, సిలువ వేస్తున్నారు. వారి జీవితం ద్వారా సాక్ష్యం లేదు, ప్రభువుకు మహిమ లేదు. అట్టి వారు మళ్ళీ అంటారు, మళ్ళీ వచ్చి మా దగ్గర అడుగుతారనమాట, ఒకసారి బాప్తిసం తీసుకున్నాను మళ్ళీ పాపం చేశాను, మరి ఏం సిస్టర్ మళ్ళీ ఇంకోసారి బాప్తిసం ఇస్తారు? ఎన్నిసార్లు బాప్తిసం తీసుకుంటారు? బాప్తిసం ఒక్కటే అనే వాక్యంలో ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంది, బాప్తీసం ఒక్కటే, దేవుడు కూడా ఒకటే. మరి బాప్తీసం మాటి మాటికి తీసుకోవడం కాదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మీరు చూడండి, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందు ఉన్నట్టు పిలువబడితే, ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అంటే నీవు ఒకసారి బాప్తీసం తీసుకున్న తర్వాత, మరి మాటి మాటికి సంఘాలు మార్చినప్పుడు బాప్తీసం తీసుకోవడం అది దేవుని చిత్తం కాదు. తెలియకుండా నిన్ను ఎవరో ముంచినారు, పెళ్లి కొరకు బాప్తీసం తీసుకున్నావు, అప్పుడు నీ హృదయం మార్పిడి లేకుండింది, తర్వాత హృదయం పరివర్తన అయింది, ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత బాప్తీసం తీసుకుంటావు అంటే తప్పకుండా యూ నీడ్ అండ్ బ్యాప్టిజం. కానీ ఒక సంఘం నుండి ఇంకో సంఘం వెళ్ళినప్పుడు, ఆ సంఘంలో నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ సంఘంలో ఇంకా తీసుకుంటానంటే అది మరి దేవుని చిత్తము కాదు. Romans 6:11 చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, అటువలే మీరును పాపము విషయమై మృతులు గాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు గాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కనుక ఒక క్రొత్త జీవితం, ఇట్స్ ఎ న్యూ లైఫ్ అన్నమాట. క్రొత్త జీవితం నాకు నన్ను ఆకర్షించింది క్రైస్తవత్వంలోకి ఏంటంటే, కేవలం ఒక పాస్టర్ గారి కడుపులో పుట్టినందుకు కాదు, కుటుంబంలో జన్మించినందుకు కాదు, కానీ దేర్ ఈజ్ లైఫ్ ఇన్ క్రిస్టియానిటీ, దెర్ ఇస్ నో డౌట్. క్రైస్తవత్వంలో జీవం ఉంది, క్రీస్తులో జీవం ఉంది, మరి మార్పిడి ఉంది. ఏ మార్గంలో కూడా మనిషి మారడు. మారు మనస్సు అనే పదము కేవలం క్రైస్తవత్వంలోనే మీరు చూస్తారు, అవునా కదా? అవునంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. మారు మనసు, ఒక వ్యక్తి మారడం, 22 సంవత్సరాల పరిచర్యలో అనేకులు మారడం నా కనులారా చూసినాను. మార్చింది నేను కాదు, కేవలం దేవునికి పరిచర్య చేసినాను, సేవ అందించినాను, కానీ మార్చింది ఎవరండి? యేసుప్రభు. మారు మనసు కలిగించింది ఎవరు? యేసుప్రభు. తర్వాత రక్షింపబడి బాప్తీసం పొందిన తర్వాత విశ్వాసి ఏం చేయాలి కూడా స్పష్టంగా ఇక్కడ ఉంది. 41వ వచనంలో మీరు చూసినప్పుడు పేతురు యొక్క ప్రసంగానికి 3000 మంది సంఘానికి చేర్చబడినారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి, 3000 మందిని బాప్తీసం ఇవ్వడానికి ఎలాగో పేతురుకు సాధ్యమైందో, ఆ శిష్యులు కూడా ఉన్నారు, మరి ఈ 12 మంది కలిసి 3000 మందికి ఆ రోజు బాప్తీసం, అంత నీరు ఎక్కడుండిందో, ఇవన్నీ ఆలోచించినాను నేను. బట్ దే హవ్ ఒబేడ్ ద గాడ్స్ స్పిరిట్. వారు బాప్తీసం ఇచ్చినారు, బాప్తీసం పొందిన వారందరూ కూడా సంఘానికి చేర్చబడినారు. బాప్తిసం నీళ్లలో ముంచడం, కొందరైతే నీళ్లు లేనప్పుడు తల మీద నుండి కొన్ని నీళ్లు పోయడం, చిలకరించడం, కొందరైతే జెండా కింద బాప్తిసం ఇస్తారని నేను విన్నాను. మరి ఏదేమైనప్పటికీ సరి అయిన విధం ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ రోజు 3000 మంది సంఘానికి చేర్చబడినారు. 42వ వచనం చూడండి, వీరు అపోస్తలుల బోధయందును, సహవాసం అందును, రొట్టె విరుచుయందును, ప్రార్థన చేయటందును ఎడ్డ తెగక ఉండే. వాట్ షుడ్ ఎ బిలీవర్ డూ ఆఫ్టర్ సాల్వేషన్, ఆఫ్టర్ బ్యాప్టిజం? డెఫినెట్లీ హీ షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. తర్వాత వారు
మరి అపోస్తలలో బోధయందు ఉండాలి, అంటే దేవుని వాక్యమందు ఉండాలని అర్థం. సహవాసం, తోటి విశ్వాసులతో మంచి సహవాసం కలిగి ఉండాలి. రొట్టె విరవాలి, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. అప్పుడే వారు నిజమైన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో వారు సక్రమంగా ఉండగలరు. అండి, వారు ఒకవేళ గుడికే రారు, ప్రభుబలలో పాలు పొందరు, దేవుని వాక్యం వినరు, ప్రార్థన చేయరంటే వారు తొందరలో దేవుని నుండి దూరం అయిపోతారు. దే విల్ లూజ్ ద లైఫ్ ఆఫ్ దట్ జీసస్, అంటే యేసు ఇచ్చే జీవాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ఎప్పుడు వారు మందిరానికి రావాలి, వాక్యం వినాలి, మరి ప్రార్థన చేయాలి, తోటి విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి, ప్రభు బలలో పాలు పొందాలి. అందుకే మందిరం. మరి అలాగూ నీవు నీ జీవితం, విశ్వాస జీవితాన్ని బలపరచుకోవాలి. ఇక్కడ Ephesians 4:22-24 చదువుతున్నాను. Ephesians 4:22-24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. బాప్తిసం అంటేనే క్రీస్తును ధరించుకోవడం అని మనం చదివాం కదా గలతీ పత్రికలో. ఒక నవీన స్వభావం అంటే కొత్త స్వభావం. బాప్తీసం పొందిన వ్యక్తి తప్పకుండా ప్రాచీన స్వభావాన్ని వదిలిపెడుతున్నాడు. మోసకరమైన దురాశలాడు. మీ చిత్తవృత్తి నూతనపరచబడాలి. నీతి యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును నీవు ధరించుకోవాలి. తర్వాత 5వ అధ్యాయం చూడండి, 3-4. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. పెద్ద ఖచ్చితమైన బోధ చూడండి. బాప్తీసం తీసుకున్న వ్యక్తి చీకటి నుండి, అంధకారం నుండి, పాపం నుండి, మరణం నుండి విడిపింపబడుతున్నాడు అన్నమాట. విడిపింపబడి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులో నడుచుకుంటున్నాడు. కాబట్టి మునుపటి ప్రవర్తన వదిలిపెడుతున్నాడు, క్రొత్త సృష్టిగా మారి మరి నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నాడు. జారత్వం కానీ, అపవిత్రత కానీ, లోభత్వం కానీ వీరి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కొందరు బాప్తీసం తీసుకుంటారు, వారి ద్వారా ఏ ప్రయోజనం దేవునికి లేదు, మనుషులకు లేదు. వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, పరాశకాలు లేక అల్లరితో కూడిన ఆటపాటలు. ఇతరులకు వారిని చూసినప్పుడు దేవుని భయం కలగడం లేదు. అంటే వారు ప్రవర్తన దేవునికి మహిమకరంగా లేదు. అందుకే వీరి నిమిత్తమే కదా దేవుని నామము అన్యజనులలో ఏమవుతుంది, దూషింపబడు. నో వన్ ఈజ్ అట్రాక్టెడ్ టు జీసస్. నీ ప్రవర్తన చక్కగా ఉంటే తప్పకుండా ఇతరులు ప్రభు తట్టు ఆకర్షింపబడతారు. యు బికమ్ ఎ లివింగ్ గాస్పల్ అన్నమాట, యు లివింగ్ విట్నెస్ ఫర్ జీసస్. నిన్ను చూసి ఇతరులు తమ పాపాన్ని వదిలిపెట్టి రావాలి. లేకుంటే నీ వల్ల ఏం ప్రయోజనం? ఇతరుల వల్లే నువ్వు కూడా బూతులాడుతున్నావు, సరసోక్తులు పలుకుతున్నావు, ఇతరుల వల్లే నువ్వు దురాశలు కలిగి ఉన్నావు, ఇతరుల వల్లే పాపం చేస్తున్నావు, నీ వల్ల ఏం ప్రయోజనం? మీరు క్రీస్తుకు రాయబారులని మర్చిపోకూడదని పౌలు అంటున్నాడు. క్రీస్తుకు సాక్షుల్లాగా ఉండాలి. క్రొత్త జీవితం అన్నమాట రక్షణ, బాప్తిసం తీసుకున్నవారు. తప్పకుండా ఇంట్లో ఆ స్త్రీ బాప్తిసం తీసుకొని, రక్షింపబడి బాప్తిసం తీసుకున్న స్త్రీ, ప్రభుతో బంధం కలిగిన స్త్రీ అంటే ఇల్లంతా వీలయ్యే నన్ను అడిగితే. ఎన్ని సమస్యలు వచ్చినా షీ కెన్ ట్యాకిల్ ద హౌస్, షీ కెన్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ పాత్. ఆమె యొక్క పవిత్రమైన ప్రవర్తన ద్వారా అవిశ్వాసి అయిన భర్త కూడా ఏమవుతాడట, రక్షింపబడతాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక విశ్వాసి అయిన భర్త ద్వారా అవిశ్వాసి అయిన భార్య కూడా ప్రభు మార్గంలో రాబట్టగలదని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ పాసిబుల్. అందుకే చెరసాల అధిపతి అడుగుతున్నాడు, అయ్యలారా రక్షింపబడుటకు మేము ఏమి చేయాలి అంటే, వెంటనే పౌలు అంటున్నాడు కదా, ప్రభు యేసు క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ కూడా రక్షింపబడు. తప్పకుండా రక్షింపబడాల్సింది, దేర్ ఇస్ నో అదర్. కాబట్టి అంత శక్తి అన్నమాట సువార్త, దేవుని శక్తి. గాస్పల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈరోజు బాప్తీసం గురించి మనం కొన్ని సత్యాలు నేర్చుకున్నాం. కనుక ఈరోజు మరి దేవుని వాక్యం విన్న నీవు బాప్తీసం తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకుంటే తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టియన్ లైఫ్. రక్షింపబడిన తర్వాత నీటి ద్వారా నీవు సాక్ష్యం పలుకుతున్నావు, యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానంలో నీవు పాలు పొందుతున్నావు అని మర్చిపోకూడదు. తీతుకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. తీతుకు రాసిన పత్రిక 3:5-7 నేను చదువుతున్నాను. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను
పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారా మనల్ని రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవను గూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్కులు మనం విన్నాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ పరిశుద్ధ నామము స్తోత్రం. గొప్ప దేవ, బాప్తిసం గురించి కొన్ని సత్యాలు పరిశుద్ధ గ్రంథంలోని ధ్యానించడానికి మీరు కృప చూపినవి వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాట మీకు విధేయత చూపాలి, నీ చిత్తం మేము జరిగించాలి. మాకు మాదిరిగా నీవు యోర్ధాను నదిలో దిగి బాప్తిసం పొందినవు. నీకు బాప్తిసం అవసరం లేదు. పాపి కావు, పరిశుద్ధుడు, పాపరహితుడు, ఆయన నిష్కల్మష్టు, నిర్దోషివి, ఏ దోషము లేని వ్యక్తివి. ఆయన నీవు మానవాళి కొరకు ఒక మాదిరి చూపెట్టినావు. అలాగే తండ్రి, ఇంకా బాప్తిసం తీసుకునే వారు ఎవరైనా ఉంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మరి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వారసులు కావాలి. మీరు మాతో మాట్లాడినారు. ఆనాడు నికోదేమో అడిగిన ప్రశ్నకు చక్కగా మీరు జవాబిచ్చినారు. కృపగల దేవ, నైనా మా ఆత్మలకు నీవు కాపరివై ఉన్నావు. నీ మాటకు విధేయత చూపి నిన్ను అంగీకరించి హృదయమందు విశ్వసించి నోటి తోపుకొని రక్షకుడు అని మేము బహిరంగంగా సాక్ష్యం పలకడానికి నీటిలో ముని ప్రభువా మేము ఒప్పుకోలు కనపరచటకు సహాయం దయచేయండి. హృదయమందు మేము రక్షకునిగా నిన్ను స్వీకరించి బహిరంగంగా బాప్తిసం ద్వారా నిన్ను ప్రకటిస్తున్నాం. కనుక ప్రభువా, మరి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించడానికి మీరు కృపచూపమని దేవుని వాక్యం విన్న వారందరికీ కూడా మీరు ఈ బాప్తిసం గురించిన ఈ కార్యాన్ని మీరే వారికి అర్థం చేసి దానికి విధేయత చూపటకు కృప దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.